ప్రభుత్వాన్ని దోసుకుంటుంది కాబట్టి ప్రభుత్వాన్ని మరి మనం 3.5 ఎకరం కట్టేసిన దాన్ని పోయి అడిగావా మరి నువ్వు ఎక్కడ రాసావా పూర్తి స్థాయిలో ఆక్యుపేషన్ చేసుకొని అది ఎవరు అమ్మారు ఎవరు ఆక్యుపేషన్ చేశారు అన్నది ఏ పేపర్ రాశారు నువ్వు చెప్పాలయ్య నువ్వు అది చెబుతుంటే నువ్వు చెప్పాలయ్య మరి నువ్వు చెప్పినప్పుడు డబ్బులు తగ్గడానికి కాదు చెప్పేది ఎవరు నీలాంటోడు మరి వాటింగ్ చేయడం మరి మాకేం తెలుసుది ఎంఆర్ఓ అంటే మరి ఎంఆర్ఓ ఆ రోజు వాయిస్ ఇవ్వలేదు ఎంఆర్ఓ తింగ్ చేయడం మాకేం తెలుసు ఎవరికి చెప్తుంది అధికారులు నేను చెప్తాను నువ్వు చెప్పాను నేను చెప్పాను ఎప్పుడు అధికారులు చెప్పేది నువ్వు రాసినప్పుడు నీకు అధికారులు చెప్పారా అధికారులు చెప్పారా స్వాగతం పలికిన మంచినీళ్ళు లేదని అధికారులు చెప్పారా ఏ అధికారి చెప్పాడు నీకు మంచినీళ్ళు లేదని నీకు ఎవడు చెప్పాడు నీకు ఈ ఊళ్ళో మంచినీళ్ళు ఇవ్వట్లేదని మన రాష్ట్ర మంచినీళ్ళు ఇవ్వలేదని ఎవడు చెప్పాడు నీకు మర్యాదగా రాయి మర్యాదగా ఉంటది అనుకున్నావు ఎంతవరకు రాకుంటావో అంతవరకు ఉండు సమాచారం అంటున్నావు మాట్లాడటం తప్పేంది మంచినీళ్ళు ఎక్కడ అందలేదా ఇచ్చినావని కాదు నువ్వు రాసింది కదా ఒకసారి చూసుకో తప్పుడు మా రాత రాస్తే కుదరదు వాస్తవం రాయి మగోడ రాయి ఇది రాయి మగోడ అది మగోడి రాయి ఎవడెవడు ఏమేమి చేస్తున్నామో తెలుసు ఏమండి వెంకటరావు గారు ఏడా ఉంటండి జరిగిన దాన్ని జరిగినట్టు రాయాలి ఇప్పుడు దాకా ఏది పడుతుంది ఎట్ట పడితే అట్టుంటే ఊరుకుంటావు అనుకుంటే మర్యాదగా ఉండదు నువ్వు ఏమి రాయాలో అదే రాయి ఏది పడుతుంది రాస్తే మట్టి కుదరదు చట్ట ప్రకారం రాయి ఏమో సమాచారం అంటున్నావా నువ్వు అనుకున్నావు నువ్వు ఎంత అసలు ఏది పడుతుంది నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా నువ్వు పోయి నువ్వు ఏడనుంటే చెప్పుకో నువ్వు ఎంతవరకు ఉంటావో అంతవరకు ఉండు సమాచారం ఆడుతున్నావు నేను ఒక్కటే చెప్తున్నాను ఉన్నది రాయండి ఏది పడితే రాత్రి మేము చూస్తూ ఊరుకుంటాం మేము మీ మాత్రం మా ఆత్మ మేళ మాకు ఉంటాయి ఇక్కడ ఎవడు ఎవడు సొమ్ము తినట్లా నీ అప్పగాడు సొమ్ము లేదని తెల్లా నువ్వు అనుకుంటా నిజాయితీగా నిర్బద్ధతగా పనిచేస్తున్నావు ఏది పడితే మాట్లాడి ఏది పడితే రాత్రి మామూలుగా ఉండదు నువ్వు ఎంతవరకు ఉంటావు అంతవరకు ఉండు ఇంకోటి కూడా సార్ కొన్ని ఏదైనా వార్తలు రాసినప్పుడు మీ దృష్టి కూడా కొంచెం అధికారం లేదన్నా తీసుకొచ్చినప్పుడు మరి మీరు చెప్పడానికి చేయొచ్చు సార్ దాంట్లో లేదు చెప్తాం అక్కడ ఉన్నది రాసినప్పుడు మీ దృష్టికి కొంతమంది అధికారులు కావాలని సార్ చెప్తున్నారు వాళ్ళ మీద అది అది కూడా మీరు గమనించుకోవాలి సార్ ఏం జరుగుతుందో కూడా మీరు గమనించుకోవాలి అదే సార్ నేను చెప్పేది ఎందుకంటే కాదు మీరు అధికారులు చెప్పేది కూడా మీరు నమ్మద్దు దానికి వాసన ఎంతో అవసరం ఎంతో కూడా అధికారులు సంగతి నాకు అవసరం లేదు నీ సంగతి అడుగుతున్నాను ఏం చేస్తున్నావు కూడా తెలుస్తున్నావు అదే సార్ నీ చరిత్ర తెలుసు ఓకే సార్ ఏం చేసిందో చెప్పండి దాని చరిత్ర ఏం చేసేది మీ మీద నేను ఎప్పుడు చెప్పలేదు మేము ఏ రోజు మీ మీద ఒక వార్త తీయలేదు దేని చెప్తున్నాను అది కాదు సార్ అటు కూర్చోబెట్టిన ఏం చెప్తా మీరు అంటారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నాను రాజు ఒప్పుకుంటారు ఎవరు రాయండి రాయట్లేదు తెలిసిన సమాచారం ఏం రాశావు నువ్వు ఏం రాశావయ్యా తమరు ఏం రాశారు ఒకటి చెప్పు ఇది రాశాడంట ఏంది నువ్వు చెప్పేది నేను ఒకటే చెప్తున్నాను మీరు ఉన్నది రాయండి రాకు వచ్చిన వాళ్ళు రాని మేము పిలుస్తాం రాకపోతే మేము చేయగలిగింది ఏమీ లేదు మేము ఉన్నదే చెప్తాను రానంటే నో ప్రాబ్లం రానంటే ఎవడేం కాదు అక్కడ ఒక విషయానికి వచ్చేవరకు ఇక్కడ ఉన్న వాస్తవాలు మాట్లాడితే మీకు అంతలా బాధేస్తుంది మరి మాకు కూడా బాధేస్తుంది మీరు చేసినవన్నీ మాకు కూడా బాధేస్తుంది ఈ పెద్ద మనిషి రాసినట్టుకి ఎంత బాధేస్తుందో